2024లో ఏప్రిల్ 9 ఉగాది పండుగ రాబోతుంది మనకి. ఉగాది పండుగను తెలుగు వారందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ సంవత్సరంలో వచ్చే ఉగాది చాలా శక్తివంతమైనది, కాబట్టి ఉగాది వచ్చేలోపు మీ పూజగదిలో కొన్ని శక్తివంతమైన వస్తువులు తెచ్చిపెట్టుకుంటే ఉగాది కల్లా మీ జీవితం మారిపోయి అదృష్టం బాగా కలిసి వచ్చి అపార ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుంది. ఈ వీడియోలో చెప్పే కొన్ని వస్తువులను మీ ఇంట్లో ఉన్న పూజగదిలో పెడితే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు, ఇంట్లో ఉన్న చెడు శక్తులనే తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తి ప్రవేశిస్తుంది. దైవశక్తి ఉన్న ఇంట్లో కోటి దేవతలు కొలువై ఉంటారు. మన హిందూ సంస్కృతి ప్రకారం ఉగాది రోజునే మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాము. అయితే ఈ ఉగాది వచ్చేలోపు మీ పూజా గదిలో పసుపు కలిపిన అక్షింతలను పెట్టి చూడండి. పూజా గదిలో అక్షింతలు ఉండటం వలన మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది, మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి. పసుపు కలిపిన అక్షింతలు పూజగదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. పూజగదిలో అక్షింతలు ఉంచడం వలన మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. ఈ అక్షింతలను ఎలా తయారు చేసుకోవాలి అంటే, ముందుగా గుప్పెడు బియ్యపు గింజలు తీసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, 2 చుక్కల కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి బాగా కలపండి. ఈ అక్షింతలను కలిపేటప్పుడు స్త్రీలు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాతనే స్త్రీలు అక్షింతలను కలపాలి. అప్పుడే మీరు తయారు చేసిన అక్షింతలకు దైవశక్తి వస్తుంది. ఇప్పుడు ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో మీరు తయారు చేసిన పసుపు అక్షింతలను వేసి మూటలాగా కట్టండి. ఇలా తయారు చేసిన అక్షింతలను ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ అక్షింతలను తాకి నమస్కారం చేసుకొని ఇంటి పెద్ద చేత పూజాగదిలో పెట్టించాలి. పూజాగదిలో పెట్టిన ఈ అక్షింతలకు ప్రతిరోజు నమస్కారం చేసుకొని ధూపం వేయాలి. ఇలా చేస్తే ముక్కోటి దేవతలు సంతోషించి మీ ఇంట్లో కొలువై ఉంటారు. ఈ విధంగా ఉగాది పండుగ వచ్చే వరకు చేయండి. ఉగాది పండుగ రోజున ఇంట్లో పూజ చేసి ఆ ఎర్రని మూటలో ఉన్న అక్షింతలను తీసి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ తలపైన వేసుకొని దేవునికి నమస్కారం చేసుకోండి. మిగతా అక్షింతలను మీరు డబ్బులు పెట్టుకునే బీరువాలో ఉంచుకోండి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఈ ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. పూజా గదిలో పెట్టవలసిన మరొక ముఖ్యమైన వస్తువు ఏమిటంటే నెమలి ఈక. జ్యోతిష శాస్త్రం ప్రకారం నెమలిక చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. నెమలిక పవిత్రమైనది కనుకే శ్రీకృష్ణుడు తన తల మీద ఎప్పుడు నెమలి ఈకను ధరించి ఉంటాడు. వాస్తు ప్రకారం నెమలి ఈకలను పూజా గదిలో ఉంచటం వలన ఇంట్లో దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ నెమలి పుంచంతో మీ పూజా గదిలో ఉన్న దేవుడి పటాలకు, దేవుని విగ్రహాలకు కూడా ప్రతిరోజు గాలి విసరండి. నెమలి ఈకతో భగవంతునికి గాలి విసిరితే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మనకి. ఇలా చేస్తే మనం స్వయంగా దేవునికి సేవ చేసినంత పుణ్యఫలం ఉంటుంది. ఉగాది పండుగ వచ్చేలోపు ఒక రాగి చెంబును తీసుకుని మీ పూజా గదిలో పెట్టండి. మన హిందూ ధర్మం ప్రకారం రాగి చెంబులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కనుక ఒక రాగి చెంబును తీసుకొని దాని మీద గంధంతో స్వస్తి గుర్తు వేసి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో 1 రూపాయి వేసి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు వేసి ఆ రాగి చెంబుని మీ పూజా గదిలో పెట్టండి. ఈ రాగి చెంబులో ఉన్న నీటిని వారంలో 1 సారి మారుస్తూ ఉండాలి. ఇలా ఉగాది వరకు చేయండి. రాగి చెంబులో ఉన్న నీళ్ళలో దేవతల శక్తి ఉంటుంది, కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసి రాగి చెంబులో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి తల మీద చల్లుకోవాలి. ఇలా చేస్తే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. చేయటం వల్ల ఉగాదిలోపు మీకు మంచి జరుగుతుంది. పూజా గదిలో పెట్టుకోవలసిన మరొక ముఖ్యమైన వస్తువు తమలపాకులు. ధనాన్ని ఆకర్షించటంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి. ధనలక్ష్మీదేవికి తమలపాకులు అంటే చాలా ఇష్టమంట. తమలపాకులను 1 దండలాగా తయారు చేసి ఆ దండని మీ పూజా గదిలో ఉన్న దేవుని పటాలకు వేయండి. అలాగే
ఒక తమలపాకు మీద గంధంతో శ్రీరామ అని రాసి పూజగదిలో పెట్టండి. ఈ ఉగాది వచ్చే వరకు శ్రీరామ అని రాసిన తమలపాకు మీద పసుపు కుంకుమ వేస్తూ ఉండాలి పూజ చేసేటప్పుడు. ఉగాది రోజున ఇంట్లో పూజ చేసుకొని తమలపాకు మీద ఉన్న కుంకుమను ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవాలి. తరువాత ఈ తమలపాకును బీరువాలో పెట్టుకోవాలి. తమలపాకుతో ఇలా చేస్తే లక్ష్మీదేవిని అనుగ్రహం కలిగి జీవితంలో మీకు డబ్బు సమస్యలు ఉండవని పండితులు చెప్తారు. ప్రకారం ఒక వ్యక్తి తరాతను అదృష్టాన్ని మార్చగల శక్తి ఒక తాబేలు విగ్రహానికి ఉందని మాత్రము శాస్త్రాలు చెప్తాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం తాబేలు అదృష్టానికి చిహ్నం. హిందూ పురాణాల ప్రకారం తాబేలును మహావిష్ణు స్వరూపంగా కూడా పరిగణిస్తారు. విష్ణువు యొక్క రెండవ అవతారమే తాబేలు. కాబట్టి ఎవరైతే ఈ ఉగాది వచ్చేలోపు మీ గదిలో విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని పెట్టి పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది. విష్ణుదేవుడు ఉన్న చోట లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది కదా. కాబట్టి విష్ణు రూపం అయిన తాబేలును పూజిస్తే విష్ణు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కరుణ కటాక్షాల వల్ల సిరి సంపదలు కలుగుతాయి. తాబేలు విగ్రహాన్ని ఇంటికి తీసుకురాగానే ముందుగా దాన్ని పాలలో కాసేపు ఉంచి నీటితో శుభ్రపరచుకోవాలి. ఇలా చేయటం వలన మీ తాబేలు విగ్రహానికి అత్యంత దైవశక్తి వస్తుంది. తరువాత తాబేలు విగ్రహాన్ని పవిత్రమైన పూజా గదిలో ఉత్తర దిశలో పెట్టాలి. ఎందుకంటే ఉత్తర దిశను లక్ష్మీదేవి స్థానంగా భావిస్తారు. తాబేలును ఈ దిశలో ఉంచటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం వలన జీవితంలో డబ్బు సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఈ విధంగా ఈ వీడియోలో చెప్పిన 5 వస్తువులకు ఏవైనా 2 వస్తువులను ఈ సంవత్సరంలో వచ్చే ఉగాదిలోపు మీ పూజా గదిలో పెడితే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు దరిద్రం అంతా పోయి మీ ఇల్లంతా దైవశక్తితో నిండిపోతుంది. దైవశక్తి ఉన్న చోట దేవతలు తిరుగుతూ ఉంటారు. దేవతలు ఉన్న ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.